सूर्यापेट जिला मद्दिराळ मंडल केंद्रंलो मंडल प्रजा परिषत् कार्यालयंलो सर्वसभ्य समावेशं एर्पाटु चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा जिला रैतु बंधु कोऑर्डिनेटर एस ए रजाक् हाजरै वारु मात्लाडारु। व्यवसाय विभागंपै समीक्ष, विद्या विभागंपै समीक्ष, रक्षित मंचिनीटिपै समीक्ष तदितर इतर विभागाल वारु सकालंलो सक्रमंगा तम तम विधुलनु मंचि मार्गंलो नडिपिंचारनि अन्नारु। అదే విధంగా ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల చెరువులు, కుంటలు, రోడ్లు తెగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు సకాలంలో స్పందించారని ప్రజలకు హాని కలగకుండా చూసుకోవాల్సిందిగా వారు కోరారు। ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీఓ సరోజ, ఎంపీపీ గుడ్ల వెంకన్న, ఉపేంద్ర, జెడ్పీటీసీ కన్నె సూరంబ వీరన్న, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు। కండలకు ఎన్ని పార్ట్ సప్లై అయినే దాని ప్రకారమే క్లీన్ చేస్తారు సార్ ఎక్క చేయాలి అది చేస్తారా చేతన వాళ్ళు క్లీన్ అవ్వాలి డిస్ట్రిక్ట్ వాళ్ళు నాకు చూస్తారు చేపిస్తాను పార్ట్ మాత్రమే క్లీన్ చేస్తారు అదురా కండలకు ఎన్ని పార్ట్ సప్లై అయినే దాని ప్రకారమే క్లీన్ చేస్తారు సార్ ఎక్క చేయాలి అది చేస్తారా చేతన వాళ్ళు క్లీన్ అవ్వాలి డిస్ట్రిక్ట్ వాళ్ళు నాకు చూస్తారు చేపిస్తాను। మనం వైరల్ చుట్టూ గుర్తించినప్పుడు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖకల్లు కానివ్వండి, ఉన్నతుల్లో కానివ్వండి, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేస్తాము। ఎవరికైనా రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పంపించవచ్చు లేదా సర్పంచులు। అదేవిధంగా మనకు వర్షాకాలంలో వచ్చిన వర్షాలు పడిన తర్వాత అన్ని నీటి కుండలు నిలబడి ఎక్కువగా స్కూళ్ళలో, పాఠశాల వాతావరణాల్లో, పాఠశాల పరిసర ప్రాంతాల్లో దోమలు నిలవలేకుండా నిలబడకుండా అవి పుట్టకుండా పుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే। ఎందుకంటే వాటి వల్ల మలేరియా, ఫైలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ, మెదడుబాపు లాంటి భయంకరమైన జబ్బులు జీవితాంతం ఒకేసారి చనిపోకుండా జీవితాంతం బాధపెట్టేటువంటి జబ్బులు ఒక దోమలలోనే వస్తుంది। కాబట్టి అలాంటి దోమలను పుట్టకుండా గౌరవ సర్పంచులు అందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, అందరూ కూడా శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు। అదేవిధంగా మనము నేను మన డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా గర్భిణీ స్త్రీలు 12 వారాలు తనకు గర్భం అని తెలిసిన తర్వాత 12 వారాల లోపు మీ దగ్గర ఉన్నటువంటి ఆశా కార్యకర్త కానివ్వండి, ఏ నంబర్ దగ్గర కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పండి। ఎందుకంటే చాలామంది మనకు పట్టణాలకు వలసపోతారు, అక్కడ ఏదో పని చేసుకుంటూ అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకు గౌరవ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసినటువంటి కేసీఆర్ కిట్ అనే పథకంలో 13,000 రూపాయలు వారి అకౌంట్ లో జమ అవుతాయి। దానికి రైతు సహకార సంఘంలో కావలసిన నిధులు అందుబాటులో ఉన్నాయి। అదేవిధంగా ఉమ్మడి జిల్లా పరంగా మన మద్రాల మండలంలో ఉన్న రైతులందరికీ డిసిసిబి బ్యాంకు ద్వారా కొండపాటలు కానీ అల్ఫామ్ తోటలు కానీ లోన్ ఇచ్చే అవకాశం ఉందని, ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఒక రైతుకు 4 ఎకరాలు ఉంటే 20 లక్షల వరకు డిసిసిబి బ్యాంకు ద్వారా ఇచ్చే అవకాశం ఉందని, కాబట్టి మీ గ్రామాల్లో ఉన్న రైతులకు తెలియజేస్తూ గౌరవ మన ఎమ్మెల్యే డాక్టర్ రాధాకృష్ణ కుమార్ ద్వారా అతి ఫైల్స్ పైకి పంపించి శాంక్షన్ చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఆహ్వానించిన మద్రాల మండల పరిషత్ అధ్యక్షురాలు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వాటి కష్టపడిన వారి దృష్టికి గౌరవ ప్రజాప్రతినిధి తీసుకుంటున్నటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి గౌరవ సభ్యులు గౌరవ కృష్ణ గారి యొక్క సహకారంతో ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వర్షాకాలం ఇప్పుడు కొంచెం వాటర్ గ్రిడ్ అనేది చాలా
కీలకమైనటువంటి అంశం ఏ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని గ్రామాలకు చక్క వాటర్ రావట్లేదని చెప్పి ఆవేదన పడుతున్నారు మన గ్రిడ్డీ గారే ఒక మూడు రోజులు ప్రాబ్లం ఉందని చెప్పారు దాని తర్వాత కూడా అన్ని గ్రామాలకు వాటర్ రావట్లేదని చెప్పి చెప్పిన వారు దయచేసి మీరు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ఈ యొక్క రెండు మూడు నెలలు ఆ యొక్క వాటర్ని ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఐబీఏ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తుఫాను ప్రభావం వల్ల చెట్లు కానీ పుట్టలు కానీ ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి వాటి అన్నింటి కూడా గౌరవ స్థానిక ప్రజలు మీకు ఫోన్ చేసిన వెంటనే ఒక స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు అందించడానికి